ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మహాలక్ష్మీదేవ్యే నమో నమ నిత్య జీవితంలో మనం ఎన్నో పూజలు చేస్తుంటాం నోములు చేస్తుంటాం వ్రతాలు చేస్తుంటాం ఆర్థిక ఇబ్బందులు తొరిగి లక్ష్మీ కటాక్షం కలగాలని లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని వ్యాపార వృద్ధి జరగాలని వృద్ధి కలగాలని ఎన్నో రకాల పూజలు చేస్తుంటాం కానీ ఎటువంటి ఫలితాలు లభించకుండా ఉంటాయి అప్పుడు మనకు అనిపిస్తుంది ఎన్ని పూజలు చేశాము ఎన్ని నోములు చేసాము ఎన్ని వ్రతాలు చేశాము అయినా కూడాను ఈ హిందూ ధర్మంలో ఈ సనాతన ధర్మంలో కూడా మనకి ఎలాంటి ఫలితాలు రావా రావటం లేదు కాబట్టి హిందూ ధర్మాన్ని వదిలి వేరే ధర్మంలోకి వెళ్ళిపోవాలని రకరకాల ఆలోచనలు కలుగుతూ ఉంటాయి ఈ క్రమంలో మనకి ఎందుకు అలాగా ఆ భగవంతుడు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండకుండా ఉండడానికి కారణం ఏంటంటే పురాణ ఇతిహాసాల్లో పురాణ కథల్లో ఒక కథ ఉంది ఈ కథలో యొక్క సారాంశం ఏంటంటే శూద్రులు వైశ్యులు బ్రాహ్మణులు క్షత్రియులు ఈ చతుర్జాతి వాళ్ళు కూడాను ఈ అమ్మవారిని ఆరాధించే క్రమంలో కొన్ని లోపాల వల్ల అమ్మవారు వైకుంఠంకి వెళ్ళిపోతూ ఉంటారు అమ్మవారు కోపంతో వైకుంఠంకి వెళ్ళి భూలోకంగా రాకుండా ఉంటారు ఈ సమయంలో ఈ బ్రాహ్మణులు వైశ్యులు శూద్రులు క్షత్రియులు లక్ష్మీ కల పోయి వ్యాపారాలు జరక్క లక్ష్మీ కటాక్షం లేక మానసిక అశాంతికి గురయ్యి ఇబ్బంది పడుతూ ఉంటారు అమ్మవారు మళ్ళీ ఎలా ప్రార్థన చేస్తే వస్తారు ఎలా పూజ చేస్తే వస్తారు అమ్మవారి ఆగమనం మళ్ళీ ఈ భూలోకానికి ఎప్పుడు అని ఈ మానవ జాతి అంతా కూడా క్షోభిస్తూ ఉంటుందన్నమాట ఆ సమయంలో వశిష్ఠ మహర్షుల వారు వచ్చి నేను అమ్మవారిని ప్రసన్నం చేసుకొని ఆ మహాలక్ష్మీదేవిని నేను భూలోకానికి తీసుకొస్తానని వైకుంఠానికి ఈ వశిష్ఠ మహర్షుల వారు వెళ్తారు వెళ్ళి అమ్మవారికి ప్రార్థన చేసి ప్రాధాయపెడి అమ్మవారికి భూలోకానికి విచ్చేసి ఆశీర్వదించమని అడుగుతారు ఎంత చెప్పినా కూడా అమ్మవారు నేను భూలోకానికి రాను సరే సరే అని చెప్పి అమ్మవారు అక్కడ ఊరుకుంటారు ఏమీ చేయలేని స్థితిలో అప్పుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి శ్రీ మహావిష్ణువుని ప్రత్యక్షంగా తీసుకొని అమ్మవారిని మళ్ళీ వశిష్ఠ మహర్షులు వాళ్ళు అడుగుతారు అప్పుడు కూడా అమ్మవారు నేను భూలోకానికి రాను అని చెప్పి అమ్మవారు అలుగుతూ ఉంటుందన్నమాట ఆ సమయంలో దిక్కు తోచిన స్థితిలో వశిష్ట మహర్షి వాళ్ళు మళ్ళీ వైకుంఠం నుండి భూలోకానికి జరిగి వచ్చి జరిగిందంతా చెబుతారన్నమాట చెప్పిన తర్వాత అప్పుడు ఏమి చేయాలో తోచక దీనావస్థలో ఉండి అమ్మవారిని ఎలా రప్పించాలి ఎలా చేయాలి ఈ భూలోకంలో శాంతి ఎప్పుడు కలుగుతుంది లక్ష్మీ కళ ఎలా ఉద్భవిస్తుంది అని చెప్పి ఈ క్షేత్రియ బ్రాహ్మణులు అందరూ ఆలోచిస్తుండగా అప్పుడు దేవగురువు అనేటువంటి బృహస్పతి అమ్మవారికి మనం భూలోకం రప్పించాలంటే ఒకే ఒక పరిహారం ఉంది ఆ పరిహారం చేస్తే తప్పకుండా అమ్మవారు వస్తారని నాకు ఆశ ఉందని దేవగురువు అనేటువంటి బృహస్పతి చెప్ చెప్తారన్నమాట ఆ పరిహారం ఏంటంటే చక్కగా స్త్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించి స్త్రీ యంత్రాన్ని ఆ బృహస్పతి పూజ చేయడం మొదలు పెడతారు పూజ చేసి స్త్రీ సూక్తంతో అలాగే భాగ్య సూక్తంతో పూజ చేసినప్పుడు ఆ అమ్మవారు చకచక వైకుంఠం నుండి భూలోకానికి చేరుకొని ఆ స్త్రీ యంత్రంలో నిక్షిప్తం అవుతారన్నమాట అప్పుడు ఈ భూలోకవాసులంతా ఆనందంతో అమ్మవారు వచ్చారని వాళ్ళంతా లక్ష్మీ కళ ఉట్టుపడి వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చెంది అప్పుడు అమ్మవారు అంటారన్నమాట ఎక్కడ శ్రీయంత్రానికి అర్చన జరుగుతుందో ఎక్కడ శ్రీయంత్రానికి పూజ చేస్తారో అక్కడ నేను నిక్షిప్తమై ఉంటాను నేను అక్కడ ఆవాహమై ఉంటాను నేను ఆసనమై కూర్చుంటాను కాబట్టి ఈ శ్రీయంత్ర అర్చన ఎక్కడ జరుగుతుందో అక్కడ నేను తప్పకుండా నేను ఆశనులై మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటానని అమ్మవారు చెప్పారన్నమాట అందువల్ల చక్కగా ఇలాంటి ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రానిటువంటి సమయంలో ఈ శ్రీచక్రచన అనేది చాలా మంచి ఫలితాలను వస్తుందన్నమాట ఈ శ్రీచక్రానికి చక్కగా సంకల్పం చెప్పి భాగ్య సూక్తంతో శ్రీ సూక్తంతో మనం పూజించి మీరు ఒకవన మీరు చేయలేని పక్షంలో మాకు చెప్పితే మీ గోత్రనామాలు మాకు పంపిస్తే మీ గోత్రనామాలతో ఆ చక్రానికి పూజ చేసి శ్రీ సూక్తంతో భాగ్యసూక్తంతో మీకు అర్చన చేసి పూజ చేసి మీకు పంపిస్తాం ఈ స్త్రీయంత్రాన్ని శ్రీ సూక్తంతో భాగ్య సూక్తంతో పూజ చేసిన తర్వాత మీరు మీ గృహాల్లో పెట్టుకుని దీని నలభై మూడు రోజులు ఈ మహాలక్ష్మి మంత్రాన్ని మీరు చేస్తూ ఆ యంత్రంపై కొంచు కొంచుగా కుంకుమ వేస్తూ మీరు చేస్తే తప్పకుండా ఇటువంటి మంత్రాన్ని చదవాలంటే ఆ శుభకరమైన మంత్రం అంటే దేవగురువైనటువంటి బృహస్పతి చేసినటువంటి మంత్రం ఏంటంటే ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమ అని ఈ శ్రీయంత్రానికి నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు కూడాను మీరు చక్కగా ఈ కుంకుమంతో ఈ అమ్మవారి యొక్క మంత్రం చెప్తూ ఒక్కొక్కసారి చేస్తూ కుంకుమాన్ని వేసి నలభై మూడు రోజులు ఈ సన్ ఈ స్త్రీయంత్రాన్ని మీరు పూజ చేసినట్టుగా అయితే మీ ఇంట్లో చక్కగా ధనధాన్యాభివృద్ధి జరిగి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ఉన్నతమైన స్థానానికి ఎదిగి మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలిగి మీరు ఆయురారోగ్య అష్టైశ్వర్యతో అష్టైశ్వర్యాలతో మీరు తులనాడి మీరు చక్కగా ఉన్నతమైన స్థానంలో ఉంటారని ఎలాంటి సందేహం లేదు ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమో నమ